జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన చేపట్టబోయే మత్స్యకార అభ్యున్నతి యాత్రను జయప్రదం చేయాలని ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకార అభివృద్ధి యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. మత్స్యకార అభివృద్ధి యాత్రకు సంబంధించిన సన్నాహకాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తాళరేవు మండలంలోని చొల్లంగిపేట మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జీవేమవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు ఇంటి వద్ద సమావేశంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో యాత్ర సన్నాహకాలపై చర్చించారు. అనంతరం తాళరేవు మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని పితాని బాలకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ప్రయాణం ఈ రోజు వరకు కూడా నేను ఆపలేదు. నిరంతరం కూడా ఆయన ఆశయాల కోసం, ప్రజల సేవ కోసం ఖచ్చితంగా నిరంతరం కష్టపడతా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన వరవ కత్తిలాగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ఆ బాధ్యతని తూచా తప్పకుండా నా మధ్యన ఇంకెవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఆయన ఏం చెప్తే అది పితాని బాలకృష్ణ వింటాడనేది అందరికీ ఉంది. రాబోయే రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా ఆయన మాటని పోషించుకుని ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళలో ఆయన తర్వాత ఈ పార్టీలో ఖచ్చితంగా నేనుంటాననేది మాత్రం మీ సభాముఖంగా ఈ సోదరులందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. నేను సత్యంత వరకు కూడా నేను ఎక్కడికి కూడా ఎంగిలి మెతుకుల కోసం ఆలయపడి మనిషిని కాదు. చాలా మంది ఎవరో వాళ్ళు ఎదురుకు వచ్చారు. ఇంకా ఉంటాను. నేను జనసేన పార్టీ, నాకు పవన్ కళ్యాణ్ దేవుడు అన్న మనుషులు అప్పుడు ఆ రోజు నేను అర్థం చెప్పాను. ఎవరైతే ఎదవాళ్ళని అడిగారో ఆ సన్నాసులతో పడ్డారు, నువ్వు చాలా మంచి పని చేసావయ్యా ఇప్పుడు చెప్పేసి నడవలేని నాలిక ఎంగిలి మెతుల కోసం ఆశపడేవాడు కనిపిస్తాను బాలకృష్ణ. నా జీవితాంతం కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి ఆశయం నిలబడతాను. ఖచ్చితంగా మీరందరికీ కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడు దేవాల నేను ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే రేపు 2029 మళ్ళీ ఎస్సీ నియోజకవర్గం అయిపోతుంది. ఆ రోజు మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను చేసిన మంచి పనులు కానివ్వండి, నా మంచితనాన్ని చూసి మా దేవుడు ఈ నియోజకవర్గంలో పెట్టి బయటికి వెళ్ళిపోతాడని ప్రతి ఒక్కరు కూడా కళ్ళపడి నీళ్ళు ఎట్టుకునేంత గొప్ప పరిపాలన అందిస్తానని చెప్తే, అలాగే సరే మరి ఇంకా కొంతమంది ఉన్నారు అమ్మూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీరంలో ఉంటారు, అది వర్షానికి తడుతూ ఎండకి ఎండుతూ ఈ రోజు కష్టం. వాళ్ళు వాళ్ళకి 100 మంది ఉంటే అందులో ఒక 5 ఉంటారేమో మా ఉంటే డబ్బు సంపాదించిన. అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళ జీవన విధానం నుంచి ఆ రోజున బచ్చల సుబ్బారావు గారు వాళ్ళు ఇలా కరెంటు ఉందంటే ఇలా 5 వల్లే ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మత్స్యకార గ్రామాల్లో. కానీ రేపు భగవంతుడు సల్లలు వేసి మీ అందరూ ఆశీర్వదించి నాకు అంటూ అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యే అయితే మాత్రం మత్స్యకారు సోదరులు ఎవరిని కూడా నా దగ్గరికి రప్పించుకోను. మళ్ళీ మాటిస్తామని మీరు రాసుకోండి. కాబట్టి ప్రతి మత్స్యకారు గ్రామానికి కూడా నేనే మన పార్టీ నాయకులతో ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యని అధికారులతో కూర్చుని ఆ ఏరియాలో వాళ్ళ సమస్యని ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ఖచ్చితంగా 100కి 100 చేయాలని సంకల్పం ఉండాలి. కానీ సంకల్పం ఉంటే ఏదో రకంగా సాధించవచ్చు. ఖచ్చితంగా ఆ సోదరులందరికీ కూడా ఖచ్చితంగా నేను మాటిస్తాను. మత్స్యకార సోదరులందరికీ, నేను నమ్ముతున్న సోదరులకి ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే ఖచ్చితంగా 100కి 100 పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో మత్స్యకారి సోదరుల గురించి ఆయన మనసులో ఉన్న భావన ఏదైతే ఉందో ఇవాళ మత్స్యకారులకి ఖచ్చితంగా తూచ తప్పకుండా చేసేది నేను. ముఖ్యంగా మళ్ళీ మీ సోదరులందరికీ కూడా నేను ఉంటే మాటిస్తాను. ఈదురు పడేస్తే పవన్ కళ్యాణ్ అనే దేవుడు నన్ను ఆదరించి అభిమానించి నన్ను హక్కును చేర్చుకుని ఇది కూడా నా బిడ్డే, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చారు, బాలకృష్ణ గారు కూడా డిపార్ట్మెంట్ కి వచ్చారు. ఆయన మా కుటుంబం అని చెప్పేసి నన్ను ఎలా గౌరవించి మొట్టమొదటి సీట్ ఇచ్చి గౌరవించాడో ఆ గౌరవానికి తగ్గట్టుగానే ఓడిపోయిన తర్వాత ఎలాగుంటది పార్టీ, ఉంటదా వెళ్ళిపోతా ఏంటో రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా 6 రోజులు వారం తిరగకుండా మళ్ళీ నేను ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసుకుని ఎవరికో తాండ్రైలో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వారం తిరగకుండా ఓడిపోయిన తర్వాత 10,000 రూపాయలు నేను వచ్చి ఆ వ్యక్తికి ఆర్థిక సాయం చేశాను. ఆ రోజు నుంచి ప్రయాణం ఈ రోజు వరకు కూడా నేను ఆపలేదు. నిరంతరం కూడా ఆయన ఆశయాల కోసం, ప్రజల సేవ కోసం ఖచ్చితంగా నిరంతరం కష్టపడతా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన వరలో కత్తిలాగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ఆ బాధ్యతని తూచా తప్పకుండా నా మధ్య నేను కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారి దగ్గర ఇది ఎస్సీ సోదరుల్ని అలాగే యాదవ్ సోదరుల్ని అందరినీ కూడా అమ్మవారి గుడి దగ్గర వీళ్ళందరూ కూడా జైనింగ్స్ పెడతాం. మీరందరూ ఇష్టం ప్రసాద్